हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। सो ई रोज मनम होम बेस्ड नीम सोप ए विधंगा तैयार चेसुकोवालो ई वीडियोलो मीकु डीटेल गा चूपिस्तानंडि। सो ई वेप सब्बुनि मनम इंट्लो चाला ईजीगा तैयार चेसुकोवच्चु। दानिकि कावाल्सिंदि मनकि वेपाकुलु, अलागे सोप बेस्, तर्वात वच्चि मनकि अलोवेरा जेल्, अलागे एदैना एसेंस। सो ई मूडिटिल्तो मनम ई रोजु नीम सोप तैयार चेद्दामंडि। सो मरि वीडियो के मुझे एवरते ना चैनल फर्स्ट टाइम चूस्तुन्नारो, सो प्लीज सब्सक्राइब माय चैनल, अलगे वीडियो ने लाइक चेयडम मात्रम मर्चिपोवद्दु। सो ई नीम सोप वाडडम वल्ल मन स्किन मीदुन्न मच्चलु गानि, अलगे डेड स्किन नि, अलगे डेड सेल्स नि कूडा इदि पोगोट्टडंलो चाला बागा यूज अवुतुंदि। नीम उपयोगालु एलांटिवो मनकि अंदरिकि चाला बागा तेलुसु। वेपाकु वाडडम वल्ल मन स्किन मीदुन्न मच्चलन्नि कूडा पोतायि। इदि पूर्वकालं नुंचि वस्तुन्न रेमेडी अंडि। सो దీని మనం ఏం చేయాలంటే ఇవన్నీ దూసుకొని ఒక మిక్సీలో వేసి మిక్స్ చేసుకోవాలి। సో ఈ మిక్స్ చేయడంలో మనం కొంచెం దీనికి వాటర్ యాడ్ చేద్దాము। మరి ఎక్కువ యాడ్ చేయొద్దు, కొద్దిగా యాడ్ చేసుకోవాలి। యాడ్ చేసుకున్న తర్వాత దీని చాలా మెత్తగా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి। వాటర్ మరి ఎక్కువ పోయకండి। సో ఒక క్లీన్ బౌల్ తీసుకొని దాన్ని మనం ఒక స్ట్రైనర్ సహాయంతో దాన్ని వడకట్టుకుందాం। ఈ జ్యూస్ అంతా కూడా గిన్నెలోకి మనం వడకట్టుకోవాలి। సో వీడియోలో చూస్తున్న విధంగా ఈ విధంగా వడకట్టండి। చక్కగా ఈ విధంగా చక్కగా చిక్కగా వస్తుంది ఈ జ్యూస్। సో ఈ జ్యూస్ లో మనం ఇప్పుడు అలోవెరా జెల్ ను మిక్స్ చేద్దాం। సో ఇందులో అలోవెరా జెల్ 1 స్పూన్ వేసుకోవాలి। జ్యూస్ లో దాన్ని బాగా కలిసేలాగా మిక్స్ చేయాలి। అలాగే ఏదైనా ఎసెన్షియల్ ఆయిల్ మనం 3 డ్రాప్స్ వేసుకోవాలి। సో ఇది మనం సోప్ కి మంచి ఫ్లేవర్ ఇస్తుంది, అలాగే మన స్కిన్ ని కూడా మంచిగా ఉంచుతుంది। సో అలాగే మనం సోప్ బేస్ ఇక్కడ నేను ఒక 100 గ్రామ్స్ తీసుకున్నానండి। సో వీటిని మనం చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి। సో వీటన్నిటిని ఒక బౌల్ లో వేసుకొని స్టవ్ మీద ఒక కళాయిలో వాటర్ పోసి అది హీట్ ఎక్కిన తర్వాత ఏదైతే మన సోప్ బేస్ వేసుకున్నామో ఆ గిన్నెని ఆ వాటర్ మీద పెట్టాలి। సో అది మనకి స్లోగా కరగడం స్టార్ట్ అవుతుందండి, అది పూర్తిగా కూడా మెల్ట్ అయిపోవాలి। చూస్తున్నారు కదా ఈ విధంగా స్లోగా మనకి మెల్ట్ అవడం కనిపిస్తుంది। సో ఈ విధంగా పూర్తిగా మెల్ట్ అయిపోతుంది। సో దాన్ని మనం స్పూన్ తో తిప్పుతూ ఉండాలి। అలా కదుపుతూ ఉండడం వల్లన అదంతా కూడా ఈవెన్ గా వస్తుంది। సో ఈ మెల్ట్ అయిపోయిన తర్వాత ఈ జ్యూస్ ని మనం ఈ నీమ్ జ్యూస్ ని ఇందులో వేసేద్దాం। సో ఈ నీమ్ అనేది మనకి మంచి యాంటీ బ్యాక్టీరియల్ గా పనిచేస్తుందండి। సో ఇది ప్రతి ఒక్కరు వాడడం చాలా మంచిది। సో దీని ఒకసారి మనం పూర్తిగా కలిసేలాగా కలుపుకుందాం। సో ఈ సోప్ ని నేను ఇందులోకి ట్రాన్స్‌ఫర్ చేయడానికి ఒక బౌల్ కి నేను ఈ రెండు బౌల్స్ తీసుకున్నానండి। వీటికి మనం ఏదైనా ఆయిల్ గాని జెల్ గాని రాసి పెట్టుకోవాలి। సో దాంట్లో మనం ఈ జ్యూస్ ని ట్రాన్స్‌ఫర్ చేద్దాం। సో చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో, కలర్ఫుల్ గా కనిపిస్తుంది కదండి। సో ఇది వాడడం కూడా మన స్కిన్ కి చాలా మంచిది। సో దీన్ని మనం ఒక హాఫ్ an అవర్ వదిలేద్దాం। వావ్, చూస్తున్నారు కదా ఎంత చక్కగా సోప్ రెడీ అయిపోయిందో,
అదంతా కూడా గట్టిగా అయిపోయింది చూడండి సోప్ ని ఇప్పుడు మీకు నేను చూపిస్తాను ఏ విధంగా వచ్చిందో సో దాన్ని ఒకసారి మనం బౌల్ నుంచి ఒకసారి దాని మీద ట్యాప్ చేసినట్లయితే గనుక అది ఫ్రీగా వచ్చేస్తుంది వావ్ చూస్తున్నారు కదా ఎంత బాగుందో కలర్ఫుల్ గా నేను ఇక్కడ 2 సోప్స్ చేశానండి ఇంకా ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు సోప్ బేస్ ఎక్కువ వాడుకొని చేయొచ్చు సోప్స్ ఎక్కువగా సో చూస్తున్నారు కదా ఎంత బాగు వచ్చిందో సో మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను సో మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి సో మరి ఈ వీడియో మీకు నచ్చితే గనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సరే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం దెన్ అంతవరకు బై బై